పట్టబడిన ప్రాంతాలన్నిటికి సమన్వితమైన న్యాయం, సామాజిక న్యాయం అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి వికేంద్రీకరణ, ఆర్థిక వికేంద్రీకరణ జరగాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఈ చంద్రబాబు నాయుడు, ఈ ఎల్లో గ్యాంగు, ఈ చెత్త బ్యాచ్ అంతా చేసే యాగినలను మీరు నమ్మొద్దని, చౌకబారు రాజకీయాల కుట్రలలో మీరు చిక్కుకోవద్దని, మీరు దయుంచి మీరు సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుసుకునే దానికి ప్రయత్నం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీ మనోభావాలన్నింటినీ పంచుకొని మీకు కావలసిన సమగ్రమైన న్యాయం చేయించుకోవడానికి మీరు చేసుకుని ముందుకొస్తే మీ తరఫున అందరూ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీకి నేను పదే పదే చెప్తూ వచ్చాం, నీ దొంగ చాటు వ్యవహారాల కార్యక్రమాలకు నిన్నటి రిజల్ట్తో పులు స్టాప్ పడింది. నువ్వు అనేక మార్లు నీ గరుడ పురాణాల చెత్త చరిత్రతో, నీ గడిబిడి మాటలతో, నీ చేతగాని చవట దద్దమ్మ మాటలతో అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు పారేసుకున్నావు. ఈ రోజున ఓటమి పాలైన చంద్రబాబు నాయుడికి మళ్ళీ నువ్వు బయటకు వచ్చి గళమిప్పావు. నువ్వేం అడుగుతున్నావు, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి పోయావు, 7 నెలలు ఎక్కడున్నావు, 7 నెలలు ఎక్కడ దాక్కున్నావు, ఎందుకు పారిపోయావు, TV9 రవిప్రకాష్కు నువ్వు చేసినటువంటి పాపాల చిట్ట ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలని నీకోసమో, నీకున్న నీ వెనకాల ఉన్న చంద్రబాబు నాయుడు కోసమో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు పనులు చేయడు, తప్పుడు నిర్ణయాలు చేయడు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆత్మగౌరవ సమస్య. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కులాలున్నాయి, అన్ని మతాలున్నాయి, అన్ని ప్రాంతాలున్నాయి, అందరికీ సమానమైన న్యాయం జరగాలి, అన్ని కుటుంబాల్లో వెలుగు రావాలి. దయచేసి ఆ శివాజీకి మీ ద్వారా చెబుతున్నాం ప్రియమిత్రులారా, సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలాగా ఉండాలని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తే ఒక్క సంక్షేమ కార్యక్రమం మీద కూడా ఈ గరుణ పురాణం శివాజీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు, ఒక్క మారు కూడా పత్రికల దగ్గరికి రాలేదు, ఒక్క మారు కూడా గళమిప్పలేదు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు ఒక ఎజెండా తీసుకుంటే ఆ స్క్రిప్టులను చదవటం కోసం గరుడ పురాణం శివాజీ వస్తాడు, పెయిడ్ ఆర్టిస్టు పవన్ కళ్యాణ్ వస్తాడు. ఇవి సాధారణంగా జరిగే కార్యక్రమాలే. వాళ్ళు ఎప్పుడు వచ్చి ఎలా మాట్లాడినా వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులే అనేది జగమరిగిన సత్యం అని చెబుతూ, ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.